నేను చెప్పేది విన్నాడు సార్, ప్లీజ్ సార్. ఏంట్రా ప్లీజ్? క్రెడిట్ కార్డు మీద అప్పులు చేసినప్పుడు తెలియదు నీకు బ్యాంక్ లో డబ్బులు లేవని? సార్, నేను కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో కెమిస్ట్ సార్. కష్టాలు ఎవరికైనా వస్తాయి. రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టినంత మాత్రాన మీరు అలా చేయడం ఏం బాగాలేదు సార్. ఏం బాగాలేదురా, మరి ఇంకే పద్ధతిలో అడగాలి? కాల్ పట్టుకుని అడగాల సార్? నేను చెప్పేది ఇలాగే అడుగుతారా? ఏం చేస్తారు అర్థం చేసుకోండి. రవి ఏంట్రా, నేను వాళ్ళ డబ్బులు వాళ్ళంటే వాళ్ళు కొడతావు. అసలు అప్పని చేసావు? చేయకేం చేయమంటారా? నాన్న రిటైర్ ఇంట్లో కూర్చున్నారు, ఆయనకు వచ్చిన డబ్బులు పండు పెళ్లి కోసం పెట్టావు. నువ్వు బ్యాస్గా తిని తిరుగుతున్నావు, నాకు వచ్చే జీతం డబ్బులు ఇంటికి సరిపోవు. అప్పులు చేయకేం చేయమంటావు? ఏంటండి రోడ్డు మీద ఇవన్నీ? ఇంట్లో కూర్చుని కూడా మాట్లాడుకోవచ్చు, పదండి. గీత ఎవర్రా? చిన్నప్పటి నుంచి నీతో తిరుగుతూ నువ్వు ఎలాంటి వాడు అన్ని తెలిసిన అమ్మాయి. తనే ఈ రోజు నువ్వు ఎందుకు పనికిరాని విధమని వదిలేసింది. అయినా నువ్వు మారావు. ఎప్పుడు ఇలా గొడవలు పెట్టుకుని తిరుగుతూనే ఉంటావా? తను నిన్ను వదిలేసిన రోజు దగ్గర నుంచి ఇంట్లో ఎవరు సరిగ్గా తిండుకోవడం ఎట్లా తెలుసా నీకు? నువ్వు మాత్రం చిచి. రవి, నీకో విషయం తెలుసా? నేను మీ అన్నయ్య కాలేజీలో చదువుకునేటప్పుడు నన్ను చాలా మంది అబ్బాయిలు ఇష్టపడేవాళ్ళు. ప్రేమిస్తున్నాం, పెళ్లి చేసుకుంటామని లెటర్స్ కూడా రాసేవాళ్ళు. నేను వాళ్ళందరినీ వదిలి మీ అన్నయ్యనే ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా? బాధ్యత తెలిసిన వారని, జీవితానికో లక్ష్యం పెట్టుకుని దానికోసం కష్టపడుతున్నారని. నేనే కాదు రవి, ఏ అమ్మాయైనా అంతే. మీరందరేమో స్టైల్గా ఉంటేనో బైక్స్ మీద తిరిగితేనో ఇష్టపడతారనుకుంటారు. చదువుని బాధ్యతల్ని వదిలేసి అమ్మాయిలు వెనకాల పడుతుంటారు. అమ్మాయిలేమో బాధ్యత గలవాళ్ళని, చదువుకున్న వాళ్ళని ఇష్టపడతారు. ఇదే నువ్వు నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేశావనుకో, గీతేంటి, ఎవరైనా నిన్ను ఇష్టపడతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఏంటి నా పరిస్థితి, ఇందులోంచి బయటపడే మార్గం లేదా అనిపిస్తుంది. ఆ ఆలోచనని వదలకుండా సీరియస్గా ఏదో ఒక ప్రయత్నం చేసిన వాడే పైకొస్తాడు. ఈ రోజుల్లో చదువుకునే చదువుకి చేసే ఉద్యోగానికి ఎలాగో సంబంధం లేదు. సో నీకు చదువు లేదనే దిగులొద్దు. మీలో ఏదో ఒక హాబీనో టాలెంటో ఉంటుందిగా, దానిని సానపట్టు. అదే నిన్ను పైకి తెస్తుంది. ఏంట్రా మీరు పడుతున్న కష్టాలు? అమ్మా అయ్యా పెడుతుంటే తిని కష్టం కష్టం అని ఫీల్ అయ్యే మీరందరూ వెళ్ళి ఏ వెల్డింగ్ షాప్ లో పనిచేసే కుర్రాన్ని అడగండి. అసలు కష్టం అంటే ఏంటో వాడు చెప్తాడు. సుత్తి దెబ్బకి వాడి వేలు ఎన్ని సార్లు చితికిందో చెప్తాడు. అది చీవు పట్టి సలుపుతుంటే పనిచేయడం ఎంత కష్టమో వాడు చెప్తాడు. కష్టం అంటే కష్టం. అరే దీని ఇంట్లో పెట్టేసరికి తాగిన కిక్ అంతా దిగిపోయిందిరా బాబు. మళ్ళీ రవి, ఏంటి మామ ఇంత రాత్రి వచ్చావు? అదేరా. నేను ఇందాక చెప్పానే చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని, వీడి గురించే. సారీ బాస్. వన్ మినిట్. రై రై, మీ నాన్నతో చెప్పి మీ కంపెనీ లేదని చిన్న ఉద్యోగం ఇప్పిస్తావురా? ఇంట్లో నాకు ఏ పాటు రెస్పెక్ట్ ఉందో నీకు తెలియదే ఉంది మావా. మా బాబు లేస్తాడని ఇలా ఇంజన్ ఆపి కారు తోసుకుంటూ వెళ్తున్నాను. ఓ పంచేరా, నా బైక్ మీద ఫైనాన్స్ నిన్ననే తీర్చేశాను. మళ్ళీ ఓ 30,000 తీసిస్తాను. నెలకు 5,000 జీతం అనుకో, 6 నెలలు ఉద్యోగం చేస్తున్నాను అనుకో, ఈలోగా ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. వద్దులేరా, నేను ఇంకో చోట ట్రై చేస్తాను. పోనీ ఓ పని చేయమా, మన అల్తాఫ్ బాయ్ కొడుకు దుబాయ్ లో ఉన్నాడు కదా, వాడిని అడిగి ఏదైనా మంచి ఉద్యోగం చూడమను. దానికి కట్టాల్సిన డబ్బు మా అన్నయ్యని అడిగి నేను కడతాను. ఇలాంటి వాటికంటే మా అన్నయ్య కూడా హెల్ప్ చేస్తాడురా. సర్లేరా, నేను ఆలోచిస్తాను. బాయ్ బాయ్. ఒరే రవి, నీకు వచ్చిన ఆలోచన చాలా మంచిదిరా. నువ్వు ఇలాగే ట్రై చేసి ఏదో ఒకటి అవ్వాలిరా. అలాగేరా. వాడి ఫ్రెండ్ ఇంట్లో ఉండడం చూసొస్తాను. సరే. ఎక్కడ చచ్చారు ఇప్పుడు దాకా?
తిట్టగానే వెళ్ళిపోయావుగా, ఏమైనా చేసుకుంటావేమోనని టెన్షన్ పడుతున్నారు. వాణ్ణి ఇంత తిని పడుకోమను, ఇప్పటికే లేట్ అయింది. సుల్తాన్ భాయ్ ఉన్నాడా? సుల్తాన్ భాయ్ కొంప తీసి వీడి ఇక్కడ సమరసింహారెడ్డిలో తలదాచుకోవట్లేదు కదా. ఆ ఒక్క నిమిషం ఉండండి సుల్తాన్ భాయ్. ఇది రావోజీ సుల్తాన్ భాయ్. సుల్తాన్ భాయ్ నమస్కారం. గురుగారు, మీరు భిక్షపతి గారు, సర్కిల్ ఫైవ్ మున్సిపాలిటీ. నమస్కారం. మీరేమో గండే గారు, రోడ్ వైడింగ్ డిపార్ట్మెంట్. నమస్తే. వీరు నరసింహరావు గారు, వర్క్ ఇన్స్పెక్టర్. నమస్తే. సార్, ఒక అడుగు ఇవ్వడానికే గొడవ పడుతున్న ఈ రోజులో మీరు 30 అడుగులు ఇస్తున్నారంటే నిజంగా మీరు గ్రేట్ సార్. రోడ్లు వెడల్పు చేసే డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం సార్. మేము పెట్టిన వాలంటరీ స్కీమ్ లో మీరు 30 అడుగుల స్థలం రోడ్డు కోసం ఇచ్చినందుకు ప్రభుత్వం తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్. ఇప్పుడు టోటల్ గా క్లియర్ గా నాకు అర్థమైందిరా. 30 అడుగులు పోతే ఇంకెన్ని అడుగులు మిగులుతుంది సార్? 8 అడుగులు మిగులుతుంది సార్. మంచి పాన్ షాప్ పెట్టుకోవచ్చు. ఎందుకులండి, అది కూడా మీరే తీసుకోండి, నేను ఇచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం, మీరు అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తుండీ, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సుల్తాన్ భయ్య రావు. చూసావు కదా, ఇప్పుడు నాకు ఈ షాపు లేదు, మీ సేవలు నాకు ఇంకా నేను చక్కర్లేదు. ఐ మీన్ నా దగ్గర నీకు ఉద్యోగం లేదు, నువ్వు దయచేయచ్చు. అదేంట్రా అంటే సర్దుకుని వచ్చేసి రెడీ అయిపోయావా? ఒరే, వెళుతూ వెళుతూ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి గురుగారు. ఆ కార్నర్ లో ఉన్న మదీనా గాడి కేఫ్ లో 2 నెలలు నువ్వు వర్క్ చేయాలి. ఎందుకు గురుగారు? ఎందుకంటే ఎన్నాళ్ల నుండో వాడి మీద నాకు పగ. నువ్వు ఒక్క 2 నెలలు అక్కడ పనిచేసావనుకో. అక్కడ నేను పనిచేయగలక నీ వాళ్ళని నేను మోసం చేయలేను సార్. ఆ కేఫ్ మాదే కాబట్టి. ఇంటికి వేరే తీసుకెళ్తూ గానీ అలా అడ్డు తినవే. కోడలు నెల తప్పిందిరా. ఎన్నాళ్ళరా ఫ్యామిలీ ప్లాన్ పేరుతో పిల్ల జల లేకుండా ఉంటారు. ఆ ఖర్చు ఏదో నేను దాచిన డబ్బులు ఇస్తాను, నువ్వే మాట్లాడుకు. అవునరా, నువ్వు ఇంకేం ఆలోచించుకో, తీసుకోనే. అయితే ఈ రోజు కాలనీలో అందరినీ పిలిచి మంచి పార్టీ ఇద్దాం. అవునరా. ఇప్పుడు ఎందుకు 500 దండగా? మళ్ళీ ఎలాగో సీమంతం వస్తుందా? వదినా, నేను ఇప్పుడు నిన్న 500 డబ్బులు అడగబోతున్నాను, అసలే వద్దు. అరే, మొన్నటికి మనం డబ్బులు తీసుకున్నానా, ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చానా, మళ్ళీ పార్టీ అంటే అర్థం లేకుండా, అసలే వద్దు.